వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ ముని లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దామండి. నవంబర్ మంత్ దర్శన టికెట్స్ రిలీజ్ ఎప్పుడు చేస్తారు? దర్శన టికెట్స్ అనేవి ఈసారి నవంబర్ మంత్కు సంబంధించి పెంచే అవకాశం ఉందా? అలాగే సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి ఒక న్యూస్ అనేది వైరల్ అవుతుందండి. ఆ న్యూస్ ఏంటంటే, చిన్నపిల్లల తల్లులకి, వయోవృద్ధులకి, అలాగే వికలాంగులు, హ్యాండిక్యాప్స్కి ప్రత్యేక ప్రవేశ దర్శనం ఉంది అని వైరల్ అవుతుంది. అది నిజం అవునా కాదా, కోవిడ్ రిపోర్ట్ అనేది చెక్ చేస్తున్నారా, చెక్ చేస్తే ఎక్కడ చెక్ చేస్తున్నారు, అలాగే అలిపిరి కాలినడక మార్గం, ఇలాంటి అన్ని అప్డేట్స్ గురించి ఈ వీడియోలో చూద్దామండి. ఇకపోతే వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువ లైక్ చేస్తే శ్రీవారి భక్తులకి నా వీడియో అనేది అంత ఎక్కువగా నా వీడియో అయితే చేరే అవకాశం ఉంటుందండి. శ్రీవారి భక్తులందరికీ కూడా ఈ అప్డేట్ అనేది చేరడం కోసం మీరు ఎక్కువగా లైక్ చేయండి. ముందుగా నవంబర్ మంత్కు సంబంధించిన దర్శన టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది అడుగుతున్నారండి. మామూలుగా అయితే నెక్స్ట్ మంత్, అంటే రాబోయే నెలకి ముందు నెలలో 20వ తేదీ నుంచి 25వ తేదీ మధ్యలో దర్శన టికెట్స్ అనేవి టీటీడీ వారు ఆన్లైన్లో రిలీజ్ చేస్తారండి. అలాగే నవంబర్ మంత్కు సంబంధించిన దర్శన టికెట్స్ అనేవి, అంటే ఈ మంత్లో 20 నుంచి 25వ తేదీ మధ్యలో రిలీజ్ చేయాలి. మనకి ఇంకా నవంబర్ మంత్కు సంబంధించిన దర్శన టికెట్స్ రిలీజ్ గురించి ఇంతవరకు అఫీషియల్గా ఇంకా ఏ అప్డేటు రాలేదండి. ఒకవేళ అప్డేట్ రాగానే వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే మీరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. ఇంకా కోవిడ్ కొంచెం తగ్గుముఖం పట్టింది కాబట్టి దర్శన టికెట్ సంఖ్యను కూడా పెంచే అవకాశం ఉంది అని అంటున్నారు. పూర్తిగా దాని గురించి కూడా అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదండి. నవంబర్ మంత్లో ఎవరైతే శ్రీవారి దర్శనానికి వెళ్ళాలి అనుకుంటున్నారో వారందరూ కూడా ఈసారి ట్రై చేయండి. ఖచ్చితంగా అయితే దర్శన టికెట్స్ దొరికే అవకాశం ఉంది. ఇకపోతే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది, చిన్నపిల్లల తల్లులకి, వయోవృద్ధులకి, వికలాంగులకి ప్రత్యేక దర్శనం క్యూ లైన్స్ అనేవి ఉన్నాయి అని వైరల్ అవుతుంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ పుకార్లు నిజమని నమ్మి కొంతమంది భక్తులు తిరుమలకి వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని తిరుపతికి వచ్చి ఇక్కడ ఎంట్రన్స్ వద్దే, అలిపిరి ఎంట్రన్స్ వద్ద కావచ్చు, శ్రీవారి మెట్టి ఎంట్రన్స్ వద్దే టీటీడీ అధికారులు చెక్ చేసి దర్శన టికెట్స్ లేవని వెనక్కి పంపిస్తున్నారండి. కాబట్టి ఎవరూ కూడా దర్శన టికెట్స్ లేకుండా, అది వయోవృద్ధులు కావచ్చు, చిన్నపిల్లల తల్లులు కావచ్చు, వికలాంగులు కావచ్చు, ఎవరూ కూడా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ పుకార్లు నమ్మి ఇబ్బంది పడకూడదండి. దీని గురించి టీటీడీ కూడా ఈరోజు ఒక క్లారిటీ అనేది ఇచ్చారండి అఫీషియల్గా. ఆ అఫీషియల్గా టీటీడీ వాళ్ళు ఇచ్చిన క్లారిటీని కూడా ఒకసారి చూద్దాం. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో 2020 మార్చి 20వ తేదీ నుంచి వయోవృద్ధులకు, దివ్యాంగులకు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు నిలిపివేయటం జరిగింది. ఇప్పటికీ కూడా కోవిడ్ పూర్తిగా అదుపులోకి రానందువల్ల వీరి దర్శనాల విషయంలో ఇదే స్థితి కొనసాగుతోంది. అంటే కోవిడ్ అనేది ఇంకా పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు కాబట్టి వీళ్ళకి ఇంకా నిలిపివేసినటువంటి ప్రత్యేక దర్శన క్యూ లైన్స్ అనేవి ఇంకా పునరుద్ధరించలేదు. అంటే దాదాపుగా సంవత్సరం కాలం పైన నిలిపేసినటువంటి వయోవృద్ధుల, చంటి పిల్లల తల్లిదండ్రుల, అలాగే దివ్యాంగులకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన క్యూ లైన్స్ అనేవి మేమింకా పునరుద్ధరించలేదు అని టీటీడీ వాళ్ళు తెలియజేస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో తిరుమలలో వృద్ధులకు, దివ్యాంగులకు, చంటి పిల్లల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు పునరుద్ధరించినట్లు అవాస్తవ సమాచారం ట్రోల్ అవుతుంది. అనేక మంది ఇది నిజమని నమ్మి తిరుపతికి వచ్చి ఇబ్బంది పడే అవకాశం ఉంది. భక్తులు ఈ విషయాన్ని గమనించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది. కోవిడ్ పూర్తిగా అదుపులోకి వచ్చాక ఈ దర్శనాల పునరుద్ధరణపై తగిన నిర్ణయం తీసుకుని మీడియా ద్వారా భక్తులకు తెలియజేయడం జరుగుతుంది. అధికారిక ప్రకటన వెలువడే వరకు సామాజిక మాధ్యమాల్లో వచ్చే అవాస్తవ సమాచారాన్ని నమ్మవద్దని టీటీడీ కోరుతుంది. అది టీటీడీ వాళ్ళు కూడా సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఈ అవాస్తవాన్ని నమ్మి ఏ ఒక్క భక్తులు కూడా తిరుపతికి వచ్చి ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ముందుగానే టీటీడీ వైపు నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇదండి వయోవృద్ధులకి, అలాగే చంటి పిల్లల తల్లిదండ్రులకి, వికలాంగులకు సంబంధించి టీటీడీ తరపు నుంచి వచ్చినటువంటి అఫీషియల్ అప్డేటు. ఇకపోతే కోవిడ్ రిపోర్ట్. కోవిడ్ రిపోర్ట్ అనేది ఎంట్రన్స్, అంటే శ్రీవారి మెట్టు మార్గం ద్వారా వెళ్లే వారికి శ్రీవారి మెట్టు మార్గం ఎంట్రన్స్ దగ్గర కానీ, అలాగే అలిపిరి కాలినడక మార్గం ద్వారా వెళ్లే వారికి అలిపిరి కాలినడక మార్గం ఎంట్రన్స్ వద్ద, లేదు బస్సులో వెళ్లే వాళ్ళకైతే అలిపిరి టోల్ గేట్ వద్ద
చెక్ చేస్తున్నారండి. నేను తిరుమలకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నాకైతే చెక్ చేశారు. చాలా మంది చెప్తున్నారు తిరుమలలో కోవిడ్ కు సంబంధించిన రిపోర్ట్ అనేది ఎక్కడా చెక్ చేయట్లేదు అని చెప్తున్నారు. దాన్నైతే నమ్మి మీరు తిరుమలకి ఎటువంటి రిపోర్ట్స్ లేకుండా వచ్చి ఇక్కడైతే ఇబ్బంది పడకండి. నేను స్వయంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళినప్పుడు శ్రీవారి మెట్టు కాలినడక మార్గం ద్వారా అయితే వెళ్లానండి. నన్ను ఎంట్రన్స్ లోనే దర్శనం టికెటు, కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఆర్ కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ ఏది మీ దగ్గర ఉంది అని చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాతే దర్శనం టికెట్ అలాగే కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఉన్నింది. నేను ఆ సర్టిఫికెట్ నా దర్శనం టికెట్ ను ఈ రెండింటిని చూపించి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా అయితే తిరుమలకు వెళ్లడం జరిగిందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని మీరు శ్రీవారి దర్శనానికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా కోవిడ్ కు సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ లేదంటే కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ కానీ, ఆ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ అనేది మీరు రెండు డోసులు వేసుకుని ఉన్నటువంటి సర్టిఫికెట్ ని, ఒకవేళ మీరు రెండు డోసులు వేసుకోకుండా ఒక డోసే వేసుకున్నా లేదు అసలు వ్యాక్సినే వేసుకోకుండా ఉన్నా ఖచ్చితంగా మీ దర్శనానికి 3 రోజులు ముందుగా టెస్ట్ చేసుకున్నటువంటి కోవిడ్ నెగిటివ్ సర్టిఫికెట్ ని తీసుకుని రావడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఒకవేళ మీరు అటువంటి రిపోర్ట్స్ ఏమీ తీసుకోరాకుండా ఓన్లీ దర్శనం టికెట్ మాత్రమే తీసుకొని వచ్చారంటే, మిమ్మల్ని ఇక్కడ చెక్ చేసి బై ఛాన్స్ మిమ్మల్ని రిటర్న్ పంపించారంటే మీరు ఇబ్బంది పడతారు. మనకి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం దర్శనం టికెట్ తో పాటు కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కానీ లేదంటే కోవిడ్ నెగిటివ్ రిపోర్ట్ కానీ తీసుకెళ్లడం అనేది మన బాధ్యతగా భావించుకొని మనం తీసుకెళ్దాం. భక్తుల యొక్క సేఫ్టీ కోసమే ఇది చెప్పారండి. కానీ ఇది చెక్ చేస్తున్నారా లేదా అన్న విషయం పక్కన పెడితే మనం ఖచ్చితంగా తీసుకెళ్లాలి అనేది అది మన బాధ్యతగా భావించుకొని తీసుకెళ్దాము. ఇకపోతే అలిపిరి కాలినడక మార్గం యొక్క టైమింగ్స్ ఎన్ని గంటల వరకు అలో చేస్తారని కొంతమంది అడుగుతున్నారండి. అలిపిరి కాలినడక మార్గం కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం కావచ్చు, ఈ రెండు మార్గాల్లో ఏ మార్గం ద్వారా అయినా మీరు నడిచి వెళ్లి శ్రీవారిని దర్శించుకొని మీ మొక్కులు చెల్లించుకోవాలి అంటే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. ఈ టైమింగ్స్ అనేవి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్టార్టింగ్ ఎంట్రీ పాయింట్ అది శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కావచ్చు లేదా అలిపిరి కాలినడక మార్గం ద్వారా కావచ్చు, ఉదయం 6 గంటల పైన లేదంటే సాయంత్రం 4 గంటల లోప ఈ మధ్య కాలంలో మాత్రమే మిమ్మల్ని ఎంట్రీ పాయింట్ వద్ద అలో చేస్తారు. మీరు అలిపిరి కాలినడక మార్గం ద్వారా కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కావచ్చు, ఏ మార్గం ద్వారా అయినా ఈ టైమింగ్స్ లో ఎంట్రీ పాయింట్ వద్ద మిమ్మల్ని ఎంటర్ చేశారంటే మీరు తిరుమలకి అనేది మీ ఇష్టం, మీరు ఏ టైంకి అయినా చేరుకోవచ్చు. అందులో రిస్ట్రిక్షన్స్ అనేవి ఏం లేవండి. కానీ స్టార్టింగ్ పాయింట్ వద్ద ఈ టైమింగ్స్ వరకే ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే కాలినడక మార్గాల ద్వారా అలో చేస్తారండి. ఇది కూడా కొంచెం గమనించుకోగలరు. అలాగే కొంతమంది తిరుమల ఘాట్ రోడ్లో 2-వీలర్స్ ని ఏ టైం నుంచి ఏ టైం వరకు అలో చేస్తారు అని అడుగుతున్నారండి. అలిపిరి ఘాట్ రోడ్లో 2-వీలర్స్ అనేవి ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే అలో చేస్తారండి. ఈ విషయాన్ని కూడా కొంచెం గమనించుకోగలరు. ఇకపోతే తిరుమలలో లడ్డు కౌంటర్స్ ఎలా ఉంది సిచ్యువేషన్, అలాగే భక్తులకు అందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా శ్రీవారి ప్రసాదం అనేది దొరుకుతుందా ఏంటి అనేది కూడా చూద్దామండి. తిరుమలలో దాదాపుగా 62 లడ్డు కౌంటర్స్ అనేవి ఉన్నాయి. ప్రస్తుతానికైతే తిరుమలలో ఎక్కువ మంది భక్తుల రద్దీ అనేది లేదు. అంటే రోజుకి 25,000 నుండి 35,000 మంది భక్తులు మాత్రమే శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉంది. కాబట్టి భక్తుల యొక్క రద్దీని దృష్టిలో ఉంచుకొని 62 లడ్డు కౌంటర్లకు గాను 31 లడ్డు కౌంటర్లను మాత్రమే నడుపుతున్నారు టీటీడీ వాళ్ళు. శ్రీవారి లడ్డు ప్రసాదం అనేది మీరు సర్వదర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్న, శీఘ్ర దర్శనం టికెట్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్న, అలాగే సహస్ర దీపాలంకరణ ఏ దర్శన టికెట్ ద్వారా మీరు శ్రీవారిని దర్శనం చేసుకున్నా మీరు లడ్డు కౌంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీ దర్శన టికెట్ ని స్కాన్ చేసుకుని మీకు ఒక లడ్డు అనేది మాత్రమే ఫ్రీగా ఇస్తారండి. మీకు ఒక లడ్డు కాదు ఇంకా ఎక్కువ లడ్లు అనేవి ఎక్స్ట్రాగా కావాలి అంటే మీరు ఎన్ని ఎక్స్ట్రా లడ్స్ కావాలి అని అడుగుతారు. ఒక లడ్డుకు వచ్చి 50 రూపాయల లెక్కన అంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది పే చేయవలసి ఉంటుందండి. అంటే ఎక్స్ట్రా లడ్డు అనేది 50 రూపాయల లెక్కన పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఎవరికైనా కళ్యాణోత్సవం లడ్డు పెద్ద లడ్డు కావాలి అంటే పెద్ద లడ్డుకి 200 అంటే 200 పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇంకా ఎవరికైనా శ్రీవారి వడప్రసాదం కావాలి అంటే ఒక వడ 100 రూపాయల లెక్కన పే చేసి వడప్రసాదం కూడా తీసుకోవచ్చండి. ఈ శ్రీవారి పెద్ద లడ్డు కావచ్చు అలాగే వడప్రసాదం ఈ రెండూ కూడా శ్రీవారి లడ్డు కౌంటర్స్ వద్ద 7 గంటలకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయండి. ఇది తిరుమలలో లడ్డు కౌంటర్ల దగ్గర ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి.
నవంబర్ మంత్ కు సంబంధించి ఎవరైతే శ్రీవారిని దర్శించుకోవాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఈసారి ట్రై చేయండి. ట్రై చేసిన ప్రతి ఒక్కరికి కూడా దర్శన టికెట్స్ అనేవి దొరుకుతాయండి. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు, కంగారు పడాల్సిన పని లేదు. దర్శన టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ఒక ఐడి ద్వారా 6 టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోగలమండి. ఒకవేళ మీరు ఎవరైనా 6 దర్శన టికెట్స్ కంటే ఎక్కువ దర్శన టికెట్స్ బుక్ చేయాలి అనుకున్నప్పుడు ఒక ఐడి కాకుండా 2 ఐడీల ద్వారా దర్శన టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి. దర్శన టికెట్స్ అనేవి బుక్ చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ tirupatibalaji.ap.gov.in అనే వెబ్సైట్ అండి. అది అందరికీ అఫీషియల్ వెబ్సైట్, అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈ వెబ్సైట్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు. నవంబర్ మంత్ కు సంబంధించిన దర్శన టికెట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే అప్డేట్ రాగానే వెంటనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే మీరు కూడా ప్రతిరోజు tirupatibalaji.ap.gov.in అనే అఫీషియల్ వెబ్సైట్ని విజిట్ చేస్తూ ఉండండి. ఓకే అండి, ఇది ఇప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానములకు సంబంధించి ఉన్నటువంటి అప్డేట్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులకి అంత ఎక్కువగా ఈ వీడియో అయితే చేరే అవకాశం ఉంటుందండి. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.